సిందేంటో తెలుసా, నీ దేవుడు ఎన్నడు కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. మనుషులు మనల్ని విడిచిపెడతారు, బంధువులు మనల్ని విడిచిపెడతారు, స్నేహితులు మనల్ని విడిచిపెడతారు, రక్త సంబంధాలు మనల్ని విడిచిపెడతారు. అంతేకాదు, మంచి కూర వండుకున్నావనుకో, నీ ఇంట్లో మంచి కూర లేదనుకో, పక్కింటి వాళ్ళు మంచి కూర వండుకున్నారనుకో, ఆ రోజు అసలు నీ ముఖమే చూడరు. ఇంకా దేవుని బిడ్డలు ఇద్దరు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారట, మధ్యాహ్నం భోజన టైం క్యారేజీలు తెచ్చుకుని తింటున్నారు. ఒకటిదేమో బిర్యానీ, ఒకటిదేమో పెరుగన్నం. ఏంటి చెప్పండి, ఒక ఆయింది బిర్యానీ, ఇంకొక ఆయింది పెరుగన్నం. ఇద్దరు అటొకడు ఇటొకడు కూర్చొని భోజనాలు చేస్తా ఉన్నాడు. పాపం ఈ పెరుగన్నం ఓపెన్ చేసేసరికి కొంచెం పులిపోసన వస్తూ ఉంది. ఆ రెండు వాడు క్యారేజ్ ఓపెన్ చేసేసరికి గుమ్మ 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 గుమ్మలు ఆడిపోతూ ఉంది, మంచి వాసన వచ్చేస్తుంది. ఆడంటాడంట, ఒరే టైంలో నాకు వాక్యం గుర్తు వస్తుందిరా అన్నాడట. ఏ వాక్యం రా అంటే, నిన్ను వలిని పొరుగు వారిని ప్రేమించు. ఏమంటున్నాడు, నిన్ను వలేని పొరుగు వారిని. ఎవరు? పెరుగన్నం, పెరుగన్నం తెచ్చుకున్నవాడు కదా. ఆడంటున్నాడంట, ఆడొక చూసి నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు అనే వాక్యం గుర్తొచ్చేస్తుందిరా నాకంటే. ఆడంటాడు బిర్యానీ తెచ్చుకున్నాడు, నాకు కూడా వాక్యం గుర్తొచ్చేస్తున్నారా ఇప్పుడు అన్నాడట. ఏంటంటే, నీ పొరుగు వారిని ఏది ఆశించొద్దు, నీ పొరుగు వారిని ఏది ఆశించొద్దు. నాకు సడన్గా ఇప్పుడే గుర్తు వస్తుందిరా, ఇంతవరకు గుర్తు రాలేదు, ఇప్పుడే గుర్తొచ్చేస్తుంది. నీ పొరుగు వానిదేది ఆశించకో. ఏంటి ఈ అడగొచ్చు కదా, ఒరే నాకు కొంచెం పెరుగన్నవరా, కొంచెం నంచుకోవటానికి కొంచెం ఓ చికెన్ ముక్క ఇరా, లేకపోతే మటన్ ముక్క ఇరా అని అడగొచ్చు కదా. ఈడే మొహమాటం ఎక్కువ, వాక్యంతో కొడదామనుకుంటున్నాడు. ఆడేం చేశాడు, వాక్యంతో లెంపకాయ కొట్టినట్టు కొట్టాడు. పాపం ఈడు పెరుగన్నం తినేసాడు, ఆడు బిర్యానీ తినేసి వెళ్ళిపోయాడు. చూడండి, మనుషుల ప్రేమ ఎలాగుంటుందంటే, ఉంటే ఒకలాగా లేకపోతే మరొకలాగా, పెడితే ఒకలాగా పెట్టకపోతే ఒకలాగా, ధనముంటే ఒకలాగా ప్రేమిస్తారు, ఏమీ లేకపోతే ఒకలాగా ప్రేమిస్తారు. అన్నీ ఉంటే అందరూ నిన్ను పిలిచి ఇస్తరేసి ఆ కడుపు నిండా భోజనం పెడతారు. నిజంగా నీవు ఆకలితో ఉన్నప్పుడు, నిజంగా నీకు డబ్బులు లేనప్పుడు, నిజంగా నీవు దాహంతో ఉన్నప్పుడు, నిజంగా తాగటానికి కనీసం టీ తాగటానికి ఒక 10 రూపాయలు కూడా లేనప్పుడు, ఎవరు నిన్ను పలకరించే దిక్కు కూడా ఉండరు. ఒక మాట చెప్పమంటావా, మనుషుల ప్రేమ మారిపోవచ్చు, బంధువుల ప్రేమ మారిపోవచ్చు, కానీ కల్వరిలో నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ప్రేమ అంతము వరకు ఉంటుంది. అంతము వరకు ఆయన కాపాడుతాడు, అంతము వరకు ఆయన నీకు తోడుగా ఉంటాడు, అంతము వరకు నిన్ను నడిపిస్తాడు. చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం అందరు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజున దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను నిన్ను ఎలా విడిచిపెడతానురా, నేను నిన్ను ఎలా మరిచిపోతాను, నేను నీకు ఎలా దూరం అయిపోతాను. నిజమే, కొన్నిసార్లు కొన్ని ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో మనకు వచ్చినప్పుడు, కొన్ని కష్టాలు, కొన్ని శోధనలు, కొన్ని అవమానాలు, కొన్ని దెబ్బలు, కొన్ని రోగాలు, కొన్ని అపాయాలు, కొన్ని ప్రమాదాలు మన జీవితంలో సంభవించి మన ఒంటరి వారమైపోయినప్పుడు, బాధల పాలైపోయినప్పుడు, గాయాల పాలైపోయినప్పుడు, దిక్కుతోచని స్థితిలో మనం అనుకుంటాం, దేవుడు వదిలేశాడా నన్ను, దేవుడు నాకు తోడుగా ఉంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తాయి, దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ బాధలు ఎందుకు వస్తాయి. చూడండి, యెషయా గ్రంథంలో 49:14-15 మనం చూచినట్లయితే, అక్కడ సియోను అనుకుంటుందంట. సియోను అనగా సంఘము, సియోనగా దేవుని రక్తము చేత కడగబడిన దేవుని జనాంగము. ఏమనుకుంటుంది సియోను, చదువుతున్నారు. అయితే సియోను, సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని, నా దేవుడు నన్ను మరిచిపోయాడు అని అనుకొనుచున్నది. అనుకొనుచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను. ప్రభువు అంటున్నాడు, స్త్రీ
తన కడుపును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు ఒకవేళ తల్లైనా మరుచునేమో గాని నేను నిన్ను మరువను గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచుదా ఒకవేళ నీ కన్న తల్లైనా నిన్ను మరిచిపోతదేమో గాని నీ కన్న బిడ్డలైనా నిన్ను మరిచిపోతారేమో గాని నీ కడుపును పుట్టిన పిల్లలైనా నిన్ను మరిచిపోతారేమో గాని వాళ్ళన్నా విసుక్కుంటారేమో గాని వాళ్ళన్నా గసురుకుంటారేమో గాని వాళ్ళన్నా సనుక్కుంటారేమో గాని వాళ్ళన్నా నిన్ను దూరం పెడతారేమో గాని సియోను ఎఫ్రాయిము దేవునికి ఇష్టమైన కుమారుడా శ్రమ కలిగిందని బాధ కలిగిందని ఇబ్బంది కలిగిందని దేవుడు వదిలేశాడు అనుకుంటున్నావా దేవుడు మరిచిపోయాడు అనుకుంటున్నావా నా ప్రార్థనలన్నీ ఏమైపోయాయి నా భక్తి ఏమైపోయింది నా విశ్వాసం ఏమైపోయింది ఇంతకాలం చేసిన దాన ధర్మాలు నీతి జీవితం ఏమైపోయింది ఎందుకు నాకు ఈ రోగం ఎందుకు నాకు ఈ వేదన ఎందుకు నాకు ఈ బాధ ఎందుకు నాకు ఈ కష్టం అని నీవు అనుకుంటున్నావా తల్లైనా మరుచునేమో గాని నేను నిన్ను మరువను అని చెబుతూ క్రింద దాని క్రింద ఒక మాట అంటాడు చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కియున్నాను అది చెక్కుతున్నాడట